కారును దొంగిలించడమే కాకుండా రాంగ్ రూట్ లో నడిపి యాక్సిడెంట్ కు కారణమైన కేసులో భారత సంతతి చెందిన యువకుడు బ్రిటన్ లో కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు స్కాట్ ల్యాండ్ యార్డ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిందితుడిని జోహాల్ రాథోర్ 18 గా గుర్తించారు. అతను గతేడాది ఆగస్టు 6 తెల్లవారుజామున యాక్సిడెంట్ చేశాడు. దీనికి సంబంధించి రంగంలోకి దిగిన మెట్రోపాలిటన్ పోలీస్ అనుబంధ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ పోలీసింగ్ కమాండ్ నిందితుడిని గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి గత శుక్రవారం నార్త్ లండన్ లోని సెయింట్ ఆల్బన్స్ క్రౌన్ కోర్టు జోహాల్ కు 4 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అదృష్టవశాత్తు రాథోర్ ఢీకొన్న మెర్సిడెస్ వ్యాన్ డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదని మెట్ పోలీసులు వెల్లడించారు. జోహాల్ చాలా ప్రమాదకరమైన డ్రైవింగ్ కు పాల్పడ్డాడని, ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం అద్భుతమని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఆడమ్ లాంబ్ అన్నారు. జోహాల్ రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తున్న వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉందని ఆయన చెప్పారు. ప్రమాదంలో రేంజ్ రోవర్ తో పాటు ఆ కారు ఢీకొన్న వ్యాన్ దెబ్బతిన్నాయి. అంతేకాదు, ఈ ఘటన జరిగిన రోజున బ్లాక్ వాల్ టన్నెల్ లో వేలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జోహాల్ చేసిన నేరానికి తగిన శిక్ష పడినందుకు తనకు సంతోషంగా ఉందని ఆడమ్ లాంబ్ అన్నారు. అంతేకాకుండా కొన్నేళ్ల పాటు నిందితుడు లండన్ రోడ్లపై వాహనాన్ని నడపలేడని చెప్పారు. రాథోర్ తాను ఢీకొట్టిన మెర్సిడెస్ వ్యాన్ కు, దొంగిలించబడిన రేంజ్ రోవర్ కు కలిపి మొత్తం 80,000 పౌండ్ల నష్టం కలిగించాడని పోలీసులు తెలిపారు. తూర్పు లండన్ లో రద్దీగా ఉండే బ్లాక్ వాల్ టన్నెల్ ను ఈ ప్రమాదం కారణంగా 2 గంటలకు పైగా మూసివేశారు అధికారులు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ కు $585,000 నష్టం కలిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రాథోర్ ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. అయితే అధికారులు అతనిని ఫోరెన్సికల్ గా గుర్తించడంతో పాటు మొబైల్ ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.